ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంతివి తెలుగు న్యూస్ ఇక వివరాలకు వెళ్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు ఆమె సీఎం పదవి చేపట్టడం ఇది వరుసగా మూడోసారి కోవిడ్ కారణంగా గవర్నర్ అధికార నివాసంలో నీరడంబరంగా ఈ ప్రమాణం స్వీకార కార్యక్రమం జరిగింది బెంగాల్ గవర్నర్ జగదీప్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ ఆమెను అభినందించారు ఎన్నికల ఫలితాల్లో 292 అసెంబ్లీ స్థానాలకు గాను 213 స్థానాల్లో విజయం సాధించే తృణమూల్ మూడోసారి అధికారంలోకి వచ్చింది द्वारा स्थापित तो भारत संविधान प्रति हमें अकृत्रिम निष्ठा और आनुगत्य पोषण करीब हमें भारत सार्वभौमत और अखंडता रक्षा करीब पश्चिम बंग राज्य मुख्यमंत्री रूपे हमार कर्तव्य समूह निष्ठापूर्वक एवं विवेकसम्मत भावे निर्वाह करीब एवं भय बा पक्षपात प्रीति बा विद्वेष रहित हा सकल श्रेणी जनगण के प्रति संविधान और विधि अनुसारे न्यायचरण कर మార్కాపురం డివిజన్ లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషరెడ్డి వెల్లడించారు స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కర్ఫ్యూ నేపథ్యంలో పెట్రోల్ బంక్ గ్యాస్ ఏజెన్సీలు ధాన్య సేకరణ కేంద్రాలు రేషన్ మొబైల్ డిస్పెన్స్ యూనిట్లు ప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కోవిడ్ పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు కోవిడ్ కేర్ సెంటర్లలో ఉండాలని అన్నారు मेन सेंटर उठे टी स्टा दी चार मे गुमकू उ अला पैस्थ आर गंटे पन्न गंटल वरुक एदेद आइम को नित्यावस वस्तु मैं व्यक्तिगत पानी चूसको गाँव को वे सीट अगर बैठ पात का मीटिंग राजकीय स्टेट तमिलनाडु कर्नाटक ढीली कावी चाल राष्ट्रो लाकडौन अमल में उन्ई मन मुख्यमंत्री गुजार लाकडौन परकर का मन बिहेवियर चेंज कावाली मन मनस्तत्व मारी अंत मन अंदर मनमे जाग्रत पाटी अंतरूम चुप्तों मन अंदर जाग्रत पाटे शानेटर्स दूर में उठी लेकिन कुछ लक्षण टेस्ट चुनी इंटर हास्पल कटमने ऐक्चुअल यह पेट्रोल बंक्स डीजल का अदे विधा जेम
ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించిన విషయం కాబట్టి ఈ గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, అదేవిధంగా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తారు రైస్ మిల్లర్స్ వీళ్ళంతా కూడా, అలాంటి వాటికి కూడా టైం లేదు, 24 అవర్స్ వాటిని తీసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఫ్రీగా తిరగవచ్చు. అదేవిధంగా పంపిణీ రేషన్ పంపిణీకి సంబంధించి వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంకా వస్తారు, రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ మండలు ఆర్టీ వాళ్ళ కూడా ఉన్నాయి, మీరు కూడా అంత బయట వెళ్ళినప్పుడు చూస్తారంటారు. రేషన్ పంపిణీకి సంబంధించిన వెహికల్స్ కూడా ఏదైతే ఉన్నాయో దానికి కూడా టైమింగ్ మామూలు మిగతా వాళ్ళలాగా 6 గంటల నుంచి 12 గంటల వరకు కాదు, అది కూడా ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచే 5:30 నుంచే స్టార్ట్ అయిపోయి 10:30 అయినా 11 అయినా ఎంతసేపు అయినా కానీ ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెహికల్ డ్రైవర్కి ఆపరేటర్ కానీ దాంట్లో ఈ రైస్ బ్యాగ్స్ ఎత్తేసేటువంటి హెల్పర్ కానీ వాళ్ళకు కూడా ఈ 6 గంటల నుంచి 12 గంటల దూరం అనేది లేదు, అప్రూవల్ కాదు. వాళ్ళు కూడా 24 అవర్స్ అంటే కనుక మనకి 5 గంటలో లేకపోతే 10:30 రాత్రి 10:11 నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. తనను కలిసిన వారు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే రేఖా నాయక్. గత 4 రోజులు ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమాలకు హాజరైన వారంతా ఆందోళన పడుతున్నారు. आज रमजान का महीने में हकीकत में आज अपने पास देखना कितने की लोग मर जा रहे हैं. ये स्कीम कोई भी बाहर मतलब दूसरे राष्ट्र में जो दूसरे स्टेट में है पूरे स्कीम रोक दिए, लेकिन तेलंगाना में ऐसी स्कीम जो पहले से इंप्लीमेंट है वो पूरे इंप्लीमेंट कर रहे हैं. केसीआर साहब को हमारे मराठी भाइयों के बहनों की तरफ से शुक्रिया. కృష్ణా జిల్లా నూజివీడు సబ్ డివిజన్ లోని ప్రజలకు డిఎస్పీబీ శ్రీనివాసులు పలు సూచనలు చేశారు. సబ్ డివిజన్ లో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ఆటోలు బస్సులు వాహనదారులు వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. 12 గంటలు దాటిన అనంతరం అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటికి రాకూడదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి 12 గంటల నుంచి కర్ఫ్యూ విధించడం జరిగింది. కాబట్టి నూజివీడు సబ్ డివిజన్లోని ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏమంటే వాహనాలలో వెళ్ళేవారు కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 12 గంటలకు ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లకు క్షేమంగా సురక్షితంగా చేరుకోవాలి. అట్లా చేరుకొని ఎడల వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క కర్ఫ్యూను వెటరన్ స్పిరిట్తో మాత్రమే అమలు చేసినప్పుడు మనం ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వీలైతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి తప్పనిసరిగా వాళ్ళ ఇళ్లలోనే 12 గంటల వరకు ఉండాలి. 12 గంటల తర్వాత ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు బయటికి రావాలని చెప్పి ప్రజలను కోరుతూ పోలీసులు సహకరించాలని చెప్పి వ్యాపార సంస్థల ప్రతినిధులను. అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో జలకళ ద్వారా ఇప్పేరు కూడేరు ముద్దలాపురం గ్రామాల ప్రజలకు మాత్రమే బోర్లు వేస్తున్నారు. మిగిలిన గ్రామాలకు జలకళ ద్వారా బోరు వేయడం లేదని అనంతపురం జిల్లా బీజేపీ ఉపాధ్యకుడు కొండ రాజేష్ ప్రశ్నించారు. ఎంపీడీఓ జియాలజిస్టులని ఆయన కలిసి సమస్యను విన్నవించారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కూడేరు మండల పరిధిలో మండల పరిధిలో ఎంపీడీఓ ఆఫీస్ నందు ఇక్కడ జలకళ గురించి ఆరా తీయగా ఇక్కడ కేవలం 3 గ్రామాలకు మాత్రమే కూడేరు ఇప్పేరు ముద్దలాపురం ఈ గ్రామాల్లో మాత్రమే బోర్లు వేస్తున్నారని మాకు సమాచారం అందింది. అది దీనికి కానీ సరైన అర్హుల్ని
గుర్తించకపోగా గుర్తించినా గానీ అర్హుల్ని రాజకీయ దీనికి గానీ రాజకీయ రంగు పులిమి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు మాత్రమే ఈరోజు బోర్లు వేసుకునే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం దిగజారడతనం రైతుల మీద గానీ చూపిస్తున్నారు సరైన అర్హులు ఉండి వాళ్ళకి ఈరోజు బోర్లు వేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారంటే ఇంకెలా ఉందో ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గమనించాలని అధికారులని కోరుచున్నాను ఎందుకు చెప్తున్నానంటే నిజమైన అర్హులు ఎవరన్నా ఉన్నీ మీరు మీ పథకంలో మీ పార్టీ వాళ్ళకు ఒక్కటే అనేమి అనంతపురం జిల్లాలో కూడేరు మండలంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు కొనకొండ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మాస్కులు శానిటైజర్స్ పంచడం జరిగింది అయితే ఇక్కడ మనం అందరూ కూడా అక్కడ పోయినప్పుడు ఒకసారి ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా ఏదైతే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ లేకుంటే వాటర్ క్యాన్లు కానీ గ్లౌజెస్ కానీ ఏవి కూడా అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్లు వస్తున్నారో వాళ్ళని అక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు లేకుంటే అధికారులు కావచ్చు తక్షణమే ఇప్పుడున్నటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడేరు మండలంలో ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీరు మాజీ మంత్రి ఈటల రాజేంద్ర ఆత్మగౌరవం గురించి మాట్లాడడం అవివేకమని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాతే బడుగుల ఆత్మగౌరవం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. బీజేపీని అధికారంలోకి రాకుండా దేశ ప్రజలందరూ ఏకమవుతున్నారు. ప్రాంతీయ పార్టీలే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలను పరిపాలించే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మోడీ వచ్చిన తర్వాత, అమిత్ షా వచ్చిన తర్వాత ఈ దేశం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖల్లో ఒక ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వలే. రైతులను అణిచివేశారు. ఈ దేశ రైతుల మీద ఉక్కుపాదం మోపారు కేంద్ర ప్రభుత్వం. అందుకోసమే దేశ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. పశ్చిమ బెంగాల్తో మొదలైంది, తమిళనాడుతో మొదలైంది, కేరళతో మొదలైంది తిరుగుబాటు. అటు ఆంధ్రలో కూడా ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది, డిపాజిట్ కూడా దక్కలే. అంటే ఏంది, హిందూయిజం పేరు మీద, రాముని పేరు మీద ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నట్టు ప్రజలు తెలుసుకున్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఓడగొట్టారు. బీజేపీ పతనమైపోయింది. ఒక హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదో 40 48 రాగానే సంఖ్యలు కొట్టారు. మరేమైందయ్యా, ప్రజలు నిజం తెలుసుకున్నారు. ఆ నిజం తెలుసుకోవడం కోసమే మేము తెలంగాణ ప్రజాసంఘాలు చేసి మరో ఉద్యమం మొదలుపెట్టింది. ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులను, కర్షకులను, రైతులను ఎటువంటి లైసెన్స్ లేకున్నా వైద్యం చేస్తున్న హాస్పిటల్పై రెవెన్యూ పోలీస్ స్థానిక వైద్య సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడులు అనంతపురం జిల్లా సోమాందేవపల్లి గ్రామంలో జరిగాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా రోగులను ఇన్ పేషెంట్లుగా వైద్యం చేస్తున్న సోమాందేవపల్లి గ్రామంలోని పలు ఆర్ఎంపీ హాస్పిటల్స్ యాజమాన్యం ఆర్ఎంపీ డాక్టర్లు హెచ్చరించి భారీ జరిమానాలు విధించారు. గ్రామంలో ఎటువంటి కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని దుకాణ యాజమానులు కూడా హెచ్చరించి భారీ జరిమానాలు వేశారు. ఇక్కడ నుండి గ్రామం ఆర్ఎంపీ డాక్టర్ జ్వరం సంబంధిత సమస్యలతో వారి దగ్గరకు వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యాధికారికి తెలియచేయాలని, లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కరోనా నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. తాడిపత్రి సమీపంలోని ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఆయన పరిశీలించారు. సందర్భంగా ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రతిరోజు ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అనే వివరాలను ఫ్యాక్టరీ డైరెక్టర్ జయప్రకాష్ దేవరాజ్, ఐనాక్స్ గ్యాస్ ప్లాంట్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రతిరోజు 90 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు వారు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. తదనంతరం జిల్లా కలెక్టర్ ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ఖాళీ భూమిని పరిశీలించారు. ఖాళీ భూమికి సంబంధించి సర్వే పనులు బుధవారం లోగా పూర్తి చేయాలని సర్వేయర్ రామ్మోహన్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతపురంలోని రామచంద్రనగర్ మెయిన్ రోడ్లో ఉన్న సీఎంఎన్ ప్రైవేట్ హాస్పిటల్ కోవిడ్ ఇంజెక్షన్ బ్లాక్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. బుకరాయ సముద్ర మండలం పసలూరుకి చెందిన గుజ్జల లక్ష్మమ్మకు ఒక ఇంజెక్షన్ ఖరీదు 35,000 అంటూ ఆరు ఇంజెక్షన్ల మొత్తం 1,20,000 తీసుకున్నారని ఆమె తరపున వారు చెబుతున్నారు. ఈ నగదు తీసుకున్న హాస్పిటల్ యాజమాని పరారీలో ఉన్నారన్నారు. దీనిపై శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆయన వెంట 3 టౌన్ సీఐ రెడ్డప్ప, ఎస్ఐ అజయ్, కిషోర్ సిబ్బంది ఉన్నారు. కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ మిగిలిన వాళ్ళు మామూలు పేషెంట్స్ సార్. ఇది ఇది హాస్పిటల్ ఎవరు జరిగింది కానీ అసలు ఎక్కడ కాస్త ఇది ఇంజెక్షన్ ఎంత పడుతుంది సార్? కాస్త రెమిడిస్ ఇంజెక్షన్ దాదాపు 2,500 ఇది ఒక హాస్పిటలే కదా సార్? టౌన్లో చాలా హాస్పిటల్ లక్షల్లో తీసుకుంటున్నారు సార్. నవమాసాలు మోసి కనిపించిన తల్లిని తనయుడు అతి కిరాతకంగా సిమెంట్ ఇటుకలతో కొట్టి చంపిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురువి మండలం కందికొండ గ్రామంలో జరిగింది. తల్లి దుస్సా కమలమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం, అందరికీ వివాహాలు చేసింది. భర్త మరణించడంతో కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తుంది. వారం రోజులు దినసరి కూలి డబ్బులు తల్లికి వచ్చాయని తెలుసుకున్న కుమారుడు దుస్సా నరసయ్య మధ్య మధ్యలో తల్లి ఇంటికి వచ్చి తనకు డబ్బులు ఇవ్వమని తల్లిని అడిగాడు. తల్లి ఇవ్వనని తేల్చి చెప్పడంతో వారి ఇద్దరి మధ్య మాటా పెరిగే వివాదం తారాస్థాయికి చేరింది. కుమారుడు నరసయ్య అగ్రహావేశంతో పక్కనున్న సిమెంట్ ఇటుకలతో కొట్టి అతి కిరాతకంగా హతమార్చాడు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే కమలమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు సంధ్య. మా అమ్మ అంటే పొద్దున 6 గంటలకు 1:20 1:20 వచ్చినాక కొడుకు డబ్బులు వచ్చినాయట. డబ్బులు వచ్చిన కొంత రూపాయలు కానీ మా అమ్మని అడిగిండట. అడితే నాకు అల్లె వంటి మా అమ్మని ఎట్లా పడితే అట్లా తిడతా. మా అమ్మ తిట్టిందట. తిట్టేసరికి వచ్చి రేటుగా పిల్ల తీసుకొని ముఖాన కొట్టిండట. వచ్చిపోయింది అక్కనే గలం కాడ.
అనంతపురం జిల్లా మడకసిర పట్టణంలోని ఆరో వార్డు వడ్రపాళ్యంలో ఒకే కుటుంబంలోని ఇరువురి మధ్య కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రక్తపు మడుగులో ఉన్న వీరిని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని చెబుతున్నారు. నడి రోడ్డులో ఈ ఘటనపై జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం ప్రజలకు పోలీసులు కరుణపై అవగాహన కల్పించారు. సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ కలిసి బోసుబొమ్మ జంక్షన్ లో కరోనా మహమ్మారిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సాలూరు పట్టణ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. మన యొక్క సామాజిక బాధ్యతగా భావించి దీనికి అందరం కట్టుబద్దులై మన తాలూకా సాలూరు టౌన్లో ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ కట్టడికి సహకరిస్తారని పోలీస్ శాఖ తరఫున మరియు మున్సిపల్ శాఖ అందరం కూడా మిమ్మల్ని బిజినెస్ చేసుకునే దగ్గర కూడా సోషల్ డిస్టెన్స్ మాస్క్ లేకుండా ఉంటే ఎవరికి సామాన్లు ఏదైతే మీరు కూడా పెట్టుకోవాలి. ఎవరైనా షాప్ వాళ్ళు మాస్క్ లేకపోతే మినిమం 2 రూపాయలు తక్కువ లేకుండా సైన్ వేయడం జరుగుతుంది. అభ్యర్థులు కేంద్రం సగరం మాస్క్ లేకుండా వస్తే 200 రూపాయలు తక్కువ లేకుండా సైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరించి మాస్క్ వినియోగించుకుని సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా నివారణకు మేము ఎందుకు కృషి చేస్తున్నాం. గుంటూరు జిల్లా కాకమాన మండలం కొండపాటూరులో పోలేరమ్మ తల్లికి ఏకాంతంగా సేవలు నిర్వహించారు. కేవలం పూజలు ఆలయం వరకే పరిమితం చేశారు. భక్తులకు అనుమతి లేకపోవడంతో ఆలయ ఆవరణ నిర్మానుష్యంగా కనిపించింది. కోవిడ్ నిబంధనల్లో భాగంగా పోలీసులు గ్రామం నాలుగు వైపుల బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులు రాకుండా నిలువరించారు. అమ్మవారికి పూలతో శోభామానంగా అలంకరణ చేశారు. ఆలయం ఎదుట సీడిమాను ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోస్టింగ్ ఏమంటే వి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.